హాయ్ ఎవర్స్, ఈరోజు మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ అక్వాకల్చర్లో కాన్సెప్ట్ ఆఫ్ మోనోకల్చర్ గురించి చూద్దాం. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్స్ గురించి ఇచ్చాడు మన సిలబస్లో. మోనోకల్చర్ గురించి, అదేవిధంగా మోనోసెక్స్ కల్చర్ గురించి, అదేవిధంగా కాంపోజిట్ కల్చర్ గురించి ఇవ్వడం జరిగింది. ఇందులో మోనోకల్చర్ చూసుకున్నట్టే కనుక ఇది నేమ్లోనే ఉంది, మోనోకల్చర్ లేదా ఏకజాతి పెంపకం. మోనో అంటే మీనింగ్ సింగిల్ అన్నమాట, అంటే ఒకే జాతికి చెందిన జీవులు. ఒక కొలనులో లేదా ఒక పాండ్లో ఒకే రకమైన చేపను లేదా రొయ్యలను కానీ మనం దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని కల్చర్ చేయడాన్ని మోనోకల్చర్ అంటారు. ఈ విధానంలో మనం ఎక్కువగా తిలాపియా చేపల్ని, కార్ప్ చేపల్ని, ముల్లెట్ చేపల్ని లేదా పాల చేపల్ని, గాలి పీల్చే చేపలు, రొయ్యలు ఇటువంటి వాటిని మనం ఎక్కువగా పెంచుకుంటాం అన్నమాట. ఈ టైప్ ఆఫ్ పెంపకం మనం ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటారు. ఒకే వయస్సు గల చేపలను పెంచడాన్ని ఏమో ఏక పరిమాణ స్టాకింగ్ అని, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏజ్ ఉన్నటువంటి చేప పిల్లలను పెంచడాన్ని మనం బహుపరిమాణ స్టాకింగ్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్గా మనం మంచినీటి రొయ్యగా చెప్పుకోవచ్చు. మంచినీటి రొయ్య అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు, మ్యాక్రోబ్రేకియం రోజన్బర్గి. నెక్స్ట్ రెండో చూడండి, ఏకలింగ చేపల పెంపకం, కాన్సెప్ట్ ఆఫ్ మోనోసెక్స్ కల్చర్. అంటే ఒక పాండ్లో ఒకే జాతికి చెందినటువంటి జీవులు, అంటే ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్, ఏదో ఒక దాన్ని మాత్రం మనం సెలెక్ట్ చేసుకొని కల్చర్ చేస్తే దాన్ని ఏకలింగ చేపల పెంపకం అని పిలుస్తారు. ఈ విధానంలో ఎక్కువగా తిలాపియా, మొజాంబికా మరియు నన్ ఫిష్ అంటే లెపోమిన్ జాతి చెందినటువంటి ఈ చేపల్లో మనం ఎక్కువగా ఈ విధానాన్ని ఉపయోగిస్తారు. అంటే తిలాపియా చేప అనుకోండి చాలా స్పీడ్గా బ్రీడింగ్ జరుపుకుంటుంది అన్నమాట. సో అందువల్ల ఏమవుతుంది, అనేక సంఖ్యలో చేప యొక్క లార్వా దశలు అంటే బాల్య దశలు ఉత్పత్తి అవుతాయి. తక్కువ సమయంలో వీటి జనాభా అనేది ఎక్కువ అవుతుంది అన్నమాట. సో అందువల్ల వీటిని ఎక్కువ తీసుకుంటారు. సో ఎక్కువ చేపలు ఉన్నప్పుడు ఏమవుతుంది, వీటి పెరుగుదల మందగిస్తుంది, ఎందుకంటే దానికి కావాల్సిన ఫుడ్ అనేది సఫిషియెంట్గా ఉండదన్నమాట. సో అందువల్ల ఒకే కొలంలో కనుక మనం తిలాపియా మగాడ పెంచితే కనుక కొంచెం నష్టం అనేది ఉంటుందన్నమాట. సో అందువల్ల డిఫరెంట్గా పెంచుతారన్నమాట. సో అదేవిధంగా ఇంకొక రకం చూసుకుంటే కనుక చూడండి, దీనివల్ల చేపలన్నీ కూడా ఒకే ప్రదేశాన్ని చేరి ఆహారం తీసుకుంటాయి. అందువల్ల ఏమవుతుంది, వీటి మధ్య స్థలం కోసం, సో వీటి వల్ల ఏమవుతుంది, ఆహారం కోసం కానీ లేకపోతే ప్లేస్ కోసం కానీ ఎక్కువగా ఏమవుతుంది, పోటీ అనేది ఏర్పడుతుంది అన్నమాట, కాంపిటీషన్ అనేది ఏర్పడుతుంది. సో అందువల్ల ఇవి ఆహారం అనేది తగినంతగా లభ్యం కాదు. సో అందువల్ల చనిపోయే ప్రమాదం ఉంది లేదా దిగుబడి అనేది తగ్గే అవకాశం ఉందన్నమాట. సో ఒక హెక్టార్ చూసుకుంటే 500 కేజీల ఉత్పాదన మాత్రం లభిస్తుంది. అంతేగాక చెరువు ఏదైతే పాండ్ ఉందో దాని యొక్క పర్యావరణ సంతస్థితి కూడా కోల్పోతుంది అన్నమాట. అంటే అన్ని రకాలు ఉపయోగించగలవు కదండి, అందువల్ల మాత్రమే పర్యావరణ సంతస్థితిని కోల్పోవడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, మూడోది పాలీకల్చర్ లేదా బహుళజాతి పెంపకం అని చెప్పుకోవచ్చు. దీన్ని మిక్స్డ్ కల్చర్గా చెప్పుకోవచ్చు. అంటే ఒకే రకమైన కొలనులో అనేక రకాలైన చేపల జాతులు పెంచడాన్ని పాలీకల్చర్ అని పిలుస్తారు. సో దీనివల్ల మనకి లాభం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మనం ఎంచుకునే చేపలు కూడా, చేప జాతులు కూడా అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీడింగ్ హ్యాబిట్స్ కలిగి ఉండాలి. ఇందులో మనకి ఇండియన్ మేజర్ కార్ప్ చేపలు అయినటువంటి కట్ల కానీ, సో ఇందులో మనకి మనం ఇండియన్ మేజర్ కార్ప్స్ అయినటువంటి కట్ల కానీ, రోహు కానీ, సెరైన స్ప్రగాల కానీ, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కట్ల ఉందనుకోండి, నీటి ఉపరితల భాగం ఉన్నటువంటి జూ ప్లాంట్స్ ఆహారంగా తీసుకుంటుంది. అదే రోహు ఉందనుకోండి, మధ్య భాగం ఉన్నటువంటి ఫైటో ప్లాంట్ ఆహారంగా తీసుకుంటుంది. అదేవిధంగా సెరైనస్ మెగాలా ఉందనుకోండి, కుళ్ళిన ఆహార పదార్థాలు ఆహారంగా తీసుకుంటుంది అనమాట. అంటే నీటి అడుగు భాగం ఉన్నటువంటి చెత్త, కుళ్ళిన పదార్థాలను ఆహారంగా తీసుకుంటుంది. సో దీనికోసం మనం ఈ పద్ధతిలో పెంచేటప్పుడు దీని యొక్క నిష్పత్తి అనేది 3:6:1 అనేది ఉండాలన్నమాట. అంటే కట్ల ఏమో 3 చేపలు వేస్తే రోహుని 6 చేపలు, మృగాల మాత్రం 1 చేపను మాత్రమే ఉంచుకోవాలన్నమాట. సో ఆ టైప్ ఆఫ్ రేషియోలో కనుక మనం పెంచుకున్నట్టయితే మనం అధిక దిగుబడిని పొందవచ్చు. అదేవిధంగా గడ్డి చేప, వెండి చేప, బంగారు తీగలు కూడా పెంచుకోవచ్చు ఈ విధానంలో. సో ఇవి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీడింగ్ హ్యాబిట్స్ కలిగి ఉంటాయి. నెక్స్ట్ 5 జాతులు పాలీకల్చర్లో, ఒకవేళ మనం 5 జాతులు తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఇచ్చిన విధంగా చూడండి, కట్ల కానీ, కట్ల, రోహు, మృగాల, నెక్స్ట్ సాధారణ కార్పు, కావేరి కార్పు, ఈ రకమైన 5 రకాల జాతులు తీసుకున్నప్పుడు వాటి నిష్పత్తి అనేది 6:3:5:4:2 మనం తీసుకోవాలన్నమాట. ఒకవేళ మనం 6 జాతులు తీసుకున్నాం అనుకోండి, 6 అయితే ఏ చేపలు తీసుకోవచ్చు, కట్ల, రోహు, మృగాల, వెండి చేప, సాధారణ కార్పు, గడ్డి చేప, ఇవి తీసుకున్నప్పుడు ఎంత ఉండాలంటే 3:2:4:6:4:1 మనం కొలంలో వదలన్నమాట. ఇది చేపలు పెంపకంలో మనకి పాలీకల్చర్ అనేది ఉన్నతమైనదో చెప్పుకోవచ్చు. చెరువు యొక్క అన్ని ప్రాంతాల్లో కూడా ఇవి ఆహారాన్ని వినియోగించుకుంటాయి.
సో అన్నిటి కూడా ఆహారమే లభ్యమవుతుంది. జీవుల మధ్య పోటీ కానీ పోరాటాలు కానీ ఉండవు, చనిపోవడం జరగవు. సో మనకి మోనోకల్చర్తో పోల్చుకుంటే కనుక దీంట్లో 10-20% మనకి దిగుబడి అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో అందువల్ల కొంచెం మోనోకల్చర్తో పోల్చుకుంటే ఈ పాలీకల్చర్ అనేది సో బెటర్ అన్నమాట. నెక్స్ట్ నాలుగో చూడండి, సమగ్ర చేపల పెంపకం. దీన్ని మనం కాంపోజిట్ ఫిష్ కల్చర్ అని చెప్తారు. అంటే మనం చేపలు పెంచడంతో పాటు దీనికి అనుబంధంగా కొన్నిటిని మనం చేయవచ్చు అన్నమాట. అదేంటి, అగ్రికల్చర్ కానీ, వ్యవసాయం కానీ, యానిమల్ హస్బెండరీ, ఐ మీన్ పౌల్ట్రీ కల్చర్ అన్నమాట. అంటే కోళ్ళు కానీ, బాతులు కానీ, నెక్స్ట్ ఫిగ్గరీ పందులు కానీ, నెక్స్ట్ వరిచేలు కానీ, ఈ పెంపకానికి అనుబంధంగా చేపల పెంపకాన్ని చేపట్టడానికి మనం కాంపోజిట్ ఫిష్ కల్చర్ లేదా సమగ్ర చేపల పెంపకం పిలుస్తారన్నమాట. అంటే చూడండి, వ్యవసాయంతో పాటు చేపలు పెంచుకోవచ్చు, కోళ్ళతో పాటు చేపలు పెంచుకోవచ్చు, బాతులతో పాటు చేపలు పెంచుకోవచ్చు, పందులతో పాటు కూడా మనం ఈ ఫిష్ కల్చర్ చేయవచ్చు అన్నమాట. సో ఇది ఎలా ఒకసారి చూడండి, ఇది జనరల్గా ఇది స్వయం సమృద్ధి వ్యవస్థగా మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్గా కొంత ఉపాధి అనేది లభిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది అమలు చేయడానికి చాలా ఆదర్శవంతంగా ఉంటుంది అన్నమాట, ఐడియాలజికల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సాధారణంగా మనం గేదెల్ని, కోళ్ళని, బాతుల్ని, పందులను ఒకవైపు పోషించుకుంటూ వాటి మలినాలు ఏవైతే ఉన్నాయో, వాటి యొక్క ఎక్స్క్రీటరీ నైట్రోజన్ సంబంధిత మలిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి మనం వేస్ట్ చేయకుండా ఆక్వాకల్చర్లో కనుక మనం వినియోగిస్తే కనుక ఈ కార్బన్ పదార్థాలు తిరిగి ప్రోటీన్ రూపంలో అవి కన్వర్ట్ చెందడం జరుగుతుందన్నమాట. సో ఇవి వేస్ట్ అనేది అవడం జరగదు. అంతేకాక చేపల చెరువు గట్ల మీద పశుగ్రాసం, కూరగాయలు మొదలైన సాగు చేయడం ద్వారా కూడా రైతు అదనపు ఆదాయం పొందవచ్చు. అంటే గడ్డి పెంచడం వల్ల కానీ, లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్, అంటే కూరగాయలని కూడా ప్లాంటేషన్ చేయడం వల్ల కూడా మనకి రైతు అదనపు ఆదాయాన్ని ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అన్నీ ఒకేసారి కాకుండా మనం చేపలు, కోళ్ళ పెంపకాన్ని ఒక స్ట్రీమ్గా పెంచుకోవచ్చు. చేపలు, బాతుల పెంపకం ఒకవైపు పెట్టుకోవచ్చు. అంటే ఒక్కొక్కసారి అన్నమాట, సీజన్ బట్టి చేపలు, గేదెలు, లేదా చేపలు, వరిచేలు మొదలైన వాటిలో మనం సమగ్ర చేపల పెంపకం చేయవచ్చు. దీని యొక్క లాభాలు చూసుకుంటే కనుక ఒకే పని వారితో మనం ఎవరైతే మనం లేబర్స్ పెట్టుకుంటామో అలాంటి వారితో మనకి రెండు ఆదాయాలు వస్తాయన్నమాట. చేపలు కృత్రిమ ఆహారం అవసరం ఉండదు, మన ఆర్టిఫిషియల్ ఫీడ్ అనేది వేయవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే ఈ నైట్రోజన్ వేస్టేజ్ ఏమైతే ఉన్నాయో అవి వ్యర్థాలు అనేవి ఆ చేపలకు వేయడం వల్ల ఏమవుతుంది, వాటికి అదనంగా మనం ఆహారం ఇచ్చినట్టు అవుతుందన్నమాట. సో ఇవి పునశ్చక్రియం చేసుకుంటాయి. సహజ వనరులు ఏదైతే మనకి న్యాచురల్ రీసోర్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా మనం హై లెవెల్లో మనం ఉపయోగించుకుంటాం. సో అదనపు ఖర్చు తగ్గుతుంది. సో దీనికి మనం ఎగ్జాంపుల్గా సమగ్ర చేపల పెంపకంలో ఎగ్జాంపుల్గా మనకి చేపలు, కోళ్ళ పెంపకం ఇచ్చారన్నమాట. సో దీని గురించి చూడండి, చేపల చెరువు దగ్గర బ్రాయిలర్స్ లేదా లేయర్ కోళ్ళు మనం షెడ్లో పెంచుకోవచ్చు. బ్రాయిలర్స్ అంటే ఎగ్స్ కోసం పెంచేవాడు బ్రాయిలర్స్ అని, మాంసం కోసం పెంచే కోళ్ళు మనం లేయర్స్ అని మీరు యానిమల్ హస్బెండరీలో 5th semester నేర్చుకున్నారు. సో హెక్టార్ చేపల చెరువుకి 250 పక్షులు సరిపోతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక హెక్టార్ చెరువు ఉందనుకోండి, చేపల చెరువు, అందులో మనం చేపలు వేసుకుంటాం, ఒక 250 కోళ్ళు మనం పెంచుకుంటాం అన్నమాట, లేయర్స్ ఆర్ బ్రాయిలర్స్. బ్రాయిలర్స్ అయితే కనుక సంవత్సరం 4 సార్లు ప్రతిసారి ఒక బ్యాచ్లో మనం 200 కోళ్ళు మనం పెంచుకోవచ్చు అన్నమాట. కోళ్ళు విసర్జితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఎరువుగా ఉపయోగపడుతుంది. ప్రతి కోడి రోజుకి 40 grams ఎరువును ఉత్పత్తి చేస్తున్నమాట. అంటే అవి ఎస్క్రీట్ చేసే వెయిట్ అనేది 40 grams అనమాట, ఒక్కొక్క కోడి అనేది. సో వీటిని తీసుకెళ్ళి మనం చేపల చెరువులు వేయడం వల్ల చేపలకి ప్రోటీన్ సంబంధించి ఇచ్చినట్టు అవుతుంది, మనకి ఖర్చు కూడా తగ్గుతుంది. నెక్స్ట్, ఈ ఎరువును చేపల చెరువులోకి వేసి మేజర్ కార్ప్ చేపలు, గడ్డి చేప, వెండి చేప, సాధారణ కార్ప్ చేపలు కూడా మనం పెంచుకోవచ్చు. సో మనం ముందుగా చెప్పుకున్నట్టు ఆర్టిఫిషియల్ ఫీడ్ అనేది మనం అవసరం ఉండదు. ఒక సంవత్సరంలో ఈ విధానం వల్ల 1 hectare చేపల చెరువు మరియు 550 లేయర్ కోళ్ళ నుంచి మనం ఎంత దిగుబడి పొందవచ్చు అంటే, చేపల ద్వారా 5.2 tons దాకా మనం దిగుబడి పొందవచ్చు. మనం బాయిలర్ కోళ్ళు పెంచితే కనుక 70,000 గుడ్లు పొందవచ్చు. అదే మనం లేయర్స్ కోళ్ళని పెంచితే కనుక 1250 kg కోళ్ళ మాంసం అనేది మనకి లభ్యమవుతాయండి. సో ఇది మనకి కాన్సెప్ట్ ఆఫ్ మోనోకల్చర్, కాన్సెప్ట్ ఆఫ్ మోనోసెక్స్ కల్చర్, కాన్సెప్ట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఫిష్ కల్చర్ అనే వాటి గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్గా మీకు తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ.